హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వీటాక్ టీవీ. ఈరోజు మేము వైజాగ్లో ఏర్పాటు చేసిన అండర్ టన్నెల్ అక్వేరియంలోకి వెళ్ళాము. ఇక్కడ చేపలు ఒక్కొక్క చేప ఒక్కొక్క విధంగా మాతో మాట్లాడాయి, అవన్నీ మీతో పంచుకుందాం. ఫస్ట్ గోల్డ్ ఫిష్ దగ్గరికి వెళ్ళాం. గోల్డ్ ఫిష్ పాపం సరదా చాలా సరదాగా ఆడుకుంటుంది, దాన్ని చూస్తాం. చూసిన తర్వాత చికెల్ ఫిష్ దగ్గరికి వెళ్ళాం. చికెల్ ఫిష్ పాపం మమ్మల్ని చూసి దాక్కోవడానికి చిన్న కదా కొంచెం భయపడ్డాయి, కానీ సరే ఎలాగోలా షూట్ చేసాం. ఒకటి మాత్రం మా ఆకాశ చూసి కొంచెం తిరిగింది, తిరిగి కొంచెం ఆడుకున్నాయి. ఆడుకున్న తర్వాత నెక్స్ట్ ఫిషెస్ దగ్గరికి వెళ్ళాం. తర్వాత మేము చూసింది జీబ్రా ఫిష్. జీబ్రా ఫిష్ చాలా కలర్ఫుల్గా చాలా సరదాగా లోపల ఆడుకుంటూ ఉన్నాయి. ఈ చిన్నవే కానీ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. తర్వాత టిన్ ఫాయిల్ ఫిష్, ఇది చాలా డిఫరెంట్గా ఉంది, తినడానికి పనిచేదేమో. ఇవి కూడా చాలా సరదాగా ఆడుకుంటున్నాయి. తర్వాత కొన్ని పేలిన ఫిష్లు ఉన్నాయి మనకి తెలియవు అవి. తర్వాత గౌరమీ ఫిష్, ఇది కనే కనిపించలేదు ఆ కలర్లో, దీన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదు. నెక్స్ట్ వేరే ఫిష్ దగ్గరికి వెళ్ళాం. ఆస్కార్ బ్లాక్, పాపం మనకు తెలుగు వాళ్ళకి ఆస్కార్ వస్తా తెలియదు, కానీ ఇక్కడ మాత్రం వైట్ ఆస్కార్, బ్లాక్ ఆస్కార్ అని రెండు ఆస్కార్లు ఉన్నాయి. ఆస్కార్ అన్నట్టుగానే చాలా ముద్దుగా ఉంది, చూసారు కదా ఇది ఫోటోకి ఎలా ఫోజ్ చేస్తుందో. నా కెమెరాతో కెమెరా ఎలా మూవ్ చేస్తే కెమెరాతో పాటు మూవ్ అయ్యేది అనమాట. ఇది నాకు చాలా సరదాగా అనిపించింది తీస్తున్నప్పుడు. ఇది వైట్ ఆస్కార్ ఫిష్, పాపం చాలా సైలెంట్. బ్లాక్ ఆస్కార్లు ఎంత బాగా తిరుగుతున్నాయో వైట్ ఆస్కార్లు చాలా బద్ధకంగా ఉన్నాయి. తర్వాత ఇవేవో చిన్న అక్వేరియం ఫిష్లు, పేరు తెలియదు ఎందుకంటే బోర్డు పెట్టలేదు అక్కడ. తర్వాత ఇది కమీనా ఫిష్ అంట, అంటే మంచిది కాదేమో ఇది, ఓరల్ కమీనా ఫిష్. నెక్స్ట్ పాపం ఈ రెండు చాలా ఒంటరిగా ఎవడరా వీడియో వీడియో తీస్తానని చూస్తున్నాయి. తర్వాత ది మోలీ ఫిష్, ఇది మోలీ చేస్తుందేమో, అంటే దాక్కుంటుందేమో బాగా. ఇవి చిన్న ఫిష్లు ఇవి, పాపం దీన్ని ఎవరో ఒంటరిగా వదిలేశారు, మేము దీన్ని పట్టించుకోలేదు పక్క వెళ్ళిపోయాం. ఈ వైట్ ఫిష్ చాలా అందంగా ఉన్నాయి కానీ దాక్కుంటున్నాయి. ఇది రౌడీ ఫిష్ అనుకుంటాను, ఇది కూడా దాక్కుని దాక్కుని తిరిగింది. ఇదిగోండి ఇది స్పెషల్ ఫిష్, నా కెమెరా ఎలాగానే బయటకు వచ్చేసి తినేద్దాం అన్నట్టు చూసేది, రెండు మూడు సార్లు ట్రై చేసింది కూడా. ఇది కూడా ఇవి చాలా ఫాస్ట్ మూవ్గా చాలా బాగా ఫాస్ట్ మూవ్ అవుతున్నాయి. నెక్స్ట్ స్టార్ ఫిష్, అందరికీ తెలిసిందే, చూడడం బాగుంటుంది పట్టుకోవడం బాగుంది. తర్వాతది ప్యారెట్ ఎల్లో ఫిష్, ఇది మనం అనుకున్నట్టుగా ఎల్లో కలర్లో ఉన్నాయి, ఎల్లో కలర్లో ఉన్న చిన్న ప్యారెట్లా ఉన్నాయి. లయన్ ఫిష్, ఇది నిజంగా లయన్లా ఉందండి బాబు. దగ్గర నుంచి చూస్తుంటే ఒక కెమెరా యాంగిల్ చూస్తే చాలా సీరియస్గా ఎవడరా నువ్వు అన్నట్టు చూసింది, చూసారు కదా. తర్వాత ది స్టార్ ఫిష్, ఇందాక చూసాం అది కొంచెం పెద్దది, ఇది కొంచెం చిన్న స్టార్ ఫిష్లు ఇవి. ఆ తర్వాత వీడి పేర్లు ఏమో తెలియదు, ఇవి కూడా అటు ఇటు తిరుగుతున్నాయి. పాపం వచ్చిన అందరినీ చూసుకుంటున్నాయి, ఇవి కూడా కుర్రోళ్ళు అందరూ చాలా సెల్ఫీలు తీసుకొని చాలా అందరూ సెల్ఫీలు తీసుకోవడం వచ్చారు ఇక్కడ మ్యాక్సిమం. ఇదో ఫిష్ అనేది ఒంటరిగా పాపం బాబు 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 అని తిరుగుతుంది. తర్వాత గోల్డ్ ఫిష్, ఇది అమ్మందరూ తెలిసిందే ఎందుకంటే ఎక్వేరియం లిస్ట్ చంపేస్తుంటాం కదా. చికెన్ ఎల్లో ఫిష్, ఇది కూడా చాలా బాగున్నాయి క్యూట్గా చిన్న చిన్న ఎల్లో కలర్లో, మధ్యలో వైట్ కలర్ పెట్టారు ఎందుకో తెలియదు. అండ్ హనీమూన్ ఫిష్ అంటే ఇది, మరి దీని అర్థం ఏంటో మనకు తెలియదు కానీ హనీ గౌరమీ ఫిష్ ఇది చూడండి. ఇవి కూడా చిన్న చిన్న ఫిషెసే, రకరకాల పేర్లు మనకైతే పెత్తపరగలు కానగడదలు అని ఉంటాయి, ఇది ఇంగ్లీష్లో పెడతారు. హీల్ ఫిష్ అసలు ఉన్న వాటిల్లో అది బెస్ట్ అనుకోవచ్చు, ఎందుకంటే మనం అంతా తెలిసిందే కదా ఎక్కువ ఎలక్ట్రిసిటీని అంటే బాడీ ఎలక్ట్రిసిటీని రిలీజ్ చేసే హీల్ ఫిష్. ఇది దీన్ని టచ్ చేస్తే చాలా ఎలక్ట్రికల్ షాక్లో తగులుతుంది, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా బాగుంది చూడడానికి, కానీ పట్టుకునే ప్రయత్నం అయితే ఎవరు చెయ్యరు. ఇది చాలా రేర్ ఫిష్ అనమాట, అంటే ఎక్కడ ఎక్కువ దొరకదు అలాగనే ఎక్కడ ప్రదర్శించరు, ఇక్కడ బాగుంది. ఇది ఇదైతే చూడొచ్చు మీరు ఇక్కడ. వైట్ షార్క్ స్మాల్ ఫిష్, ఇది షార్క్లే కానీ చిన్నవి అనమాట, పెద్దవైతే అక్వేరియం తోసేస్తాయి కదా అందుకని చిన్న వేశారు, పెద్దవైతే మనం సినిమా తీసేస్తామని చెప్పి. రెడ్ క్యాప్ ఫిష్, ఇది నాకు నచ్చినట్లు ఇది ఒక బెస్ట్ ఫిష్ అండి, చూడండి నిజంగా రెడ్ క్యాప్ ఏదో పెట్టుకున్నట్టు తిరిగినట్టు చాలా క్యూట్. ఇది కూడా కెమెరా పిచ్చింది అనమాట, హ్యాపీగా కెమెరా పెడతానే తిరిగేది. నెక్స్ట్ మేము టన్నెల్లోకి ఎంటర్ అయిపోయాం. టన్నెల్లో అంటే టన్నెల్ అంటే మొత్తం అంతా టన్నెల్ అనుకున్నాను, కానీ ఇక్కడ మనకి జస్ట్ కొంచెం డిస్టెన్స్ మాత్రమే టన్నెల్ పెట్టారు. బట్ మంచి ఇనిషియేట్ అనుకోవచ్చు, ఎందుకంటే మనకు చుట్టూ సింపుల్గా మన చుట్టూ అక్వేరియంలో పెట్టారు అంతే, కానీ చాలా పెద్ద ప్రాజెక్ట్ లాంటిది, ఇది కూడా చాలా కష్టపడి చేయాలి. కానీ ఆ ఫీల్ మాత్రం చాలా బాగుంది, కానీ మ్యాక్సిమం ఇక్కడ అందరూ ఎక్కువ వాటిని ఆస్వాదించడం కంటే కెమెరాలతో బంధించడంలోనే బిజీ అయిపోయారు.
మాలాంటి యూట్యూబర్లు యూట్యూబర్లే కాదు మొత్తం అందరూ కెమెరాలో ఫోటోలు తీసుకోవడానికి మాత్రం వచ్చారు, ఎవరు ఏ ఫిష్ ఏంటని చూడడానికి మాత్రం రాలేదు ఎవరు. టనెల్ అనుభవం మాత్రం చాలా బాగుంది. ఇందులో కూడా మనం లాస్ట్ 88 అక్వేరియంలో చూసాం ఫిష్ని, ఇక్కడ మొత్తాన్ని మిక్స్ చేసి పడిస్తారనమాట. ఈ ఏ ఫిష్ దేన్ని తింటుందో లేకపోతే ఏ ఫిష్ ఏ కొట్టుకుంటున్నాయో మనకు తెలియదు. విచిత్ర విచిత్ర ఫిష్లన్నీ ఇందులో ఉన్నాయి. వీటికి పేర్లు తెలియదు కాబట్టి జస్ట్ ఫిషెస్ అనుకోండి. మీకు ఇష్టమైన పేర్లు పెట్టుకోండి, ఏ పేర్లు కావాలంటే ఆ పేర్లు. చూసారు కదా అందమైన టన్నెల్ అక్వేరియంని. మీరు కూడా ఈ అక్వేరియంలో ఈ అనుభూతిని పొందాలని వచ్చి ఇక్కడ సందర్శించాలని కోరుకుంటున్నాం. టికెట్ కేవలం 100 రూపాయల మనిషికి, కాబట్టి కొంచెం కాస్ట్లీ అనుకున్నా సరే బాగుంటుంది పిల్లలతో, పిల్లలకు చూపించడానికి. నాకైతే చాలా బాగా నచ్చింది, పిల్లలు ఎంజాయ్ చేయడం కూడా ఇక్కడ నేను చూశాను. పిల్లలు చాలా బాగా ఆడుకుంటున్నారు వాటితో. ఫైనల్గా మీకు ఒకని రౌడీ ఫిషల్ని చూపిస్తున్నాం. ఇవి చూసారు కదా ఎలా చూస్తుందో, ఇది ఎలా చూస్తుందో చూసారా, ఇది చూడండి ఎవడు రెడ్ అని చూస్తుంది.